ఎవ్రీబడి, దిస్ ఇస్ సాహితి అండ్ వెల్కమ్ ఓ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీతో ఒక జ్యువెలరీ హాల్ షేర్ చేసుకోబోతున్నాను. అమెజాన్లో నాకు రీసెంట్గా చాలా బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. అంటే యునో, కొంచెం సింపుల్గా ఉండి, కొన్ని ఆక్సిడైజ్డ్వి, కొన్ని ఆక్సిడైజ్డ్ ఇన్ గోల్డ్ అందులో పర్చేస్ చేశాను, కొన్ని మల్టీ కలర్వి కూడా. సటిల్గా ఉంటాయి అండ్ నాకేమనిపించింది అంటే, జనరల్గా మనం వేసుకునే అవుట్ఫిట్స్ మీదకి స్టోన్స్ కానీ గాజుగాజులు ఎక్కువగా వేసుకోలేము కదా, కొంచెం సింపుల్గా ఉండే బ్యాంగిల్స్ అండ్ కొంచెం సటిల్ జ్యువెలరీ చూపిద్దాం అనుకున్నాను. సో దట్స్ అబౌట్ ఇట్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఈ ఆక్సిడైజ్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇందులో యాక్చువల్లీ నేను సిల్వర్ లాస్ట్ టైం మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తాను. అవి అయిపోయి చాలా రోజులు వాడాను అండ్ అదేమీ ఏంటంటారు కలర్ ఏం పోలేదు, కానీ ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్క దగ్గర పడేసాను నేను. సో ఇంకొక సెట్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. సో ఇవి గోల్డ్ అన్నమాట. నార్మల్గా మనకి లంగా ఓణీల మీద కానీ ఏ అవుట్ఫిట్స్ మీదకైనా, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ దేని మీదకైనా చాలా బాగుండే. అంటే ఈ గోల్డ్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ఏంటంటే, చాలామంది గోల్డ్ మెళ్ళో నెక్లెస్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకుంటారు కదా, అన్నీ గోల్డ్ పెట్టుకున్నప్పుడు చేతికి మటుకు ఆక్సిడైజ్డ్ సిల్వర్ పెట్టుకుంటే బాగోదు. సో అందుకని ఆక్సిడైజ్డ్ గోల్డ్ అన్నమాట. దిస్ ఆర్ సో గుడ్, నాకు ఇవి చాలా నచ్చాయి. అన్ని అవుట్ఫిట్స్ మీదకి అంటే గోల్డ్ జ్యువెలరీ పేర్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటాయి. మెటల్ కాబట్టి మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది, కింద పడినా అటు పడినా ఎటు పడినా విరిగిపోతాయన్న టెన్షన్ ఉండదు. సో దిస్ ఇస్ అ మస్ట్ బై ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ద సేమ్ థింగ్ ఇన్ ఆక్సిడైజ్డ్ సిల్వర్. సో ఇవి నేను కొంచెం ఎక్కువే పర్చేస్ చేశాను, 2 సెట్స్ పర్చేస్ చేశాను అండి. పక్కన పిక్చర్స్ అటాచ్ చేస్తాను, బట్ ఇది కూడా సేమ్ అలానే ఉంటాయి కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. దిస్ ఆర్ సో గార్జియస్. సిల్వర్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు కానీ, లేదా సిల్వర్ జ్యువెలరీ వేసుకోకుండా మినిమల్ జ్యువెలరీ, అసలు జ్యువెలరీ ఎక్కువగా వేసుకోకుండా ఉన్నప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. నాకు ఇవి చాలా నచ్చాయి. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను జ్యువెలరీ హాల్ చేసినప్పుడే అనుకుంటా ఈ బ్యాంగిల్స్ని చూపించాను అండ్ అ లాట్ ఆఫ్ యూ యాక్చువల్లీ లైక్ దెమ్ అండ్ నా చాలా వీడియోస్లో కూడా ఇవి ఉంటాయి. సో దీస్ ఆర్ రియలీ గుడ్ అండ్ దే ఆర్ ఆఫ్ రియలీ గుడ్ క్వాలిటీ. చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్. అండ్ 3 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి బ్యాంగిల్స్లో, అన్నీ ప్లెయిన్ కాదు, అలానే అన్నీ డిజైన్ ఉన్నవి కూడా కాదు. సో డెఫినెట్లీ బై దీస్. అంటే మన దగ్గర ఒక సిల్వర్ సెట్, ఒక గోల్డ్ సెట్ ఉందనుకోండి, అన్ని అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. సో నాకు ఈ జెమ్ స్టోన్ పెట్టి ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా, అలాంటివి నాకు చాలా నచ్చుతాయి. సో చాలా రోజులు తీసుకుందాం అనుకున్నా కానీ ఇన్స్టాలో పేజెస్లో చూసినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి అన్నమాట. సో అనుకోకుండా అమెజాన్లో చూశాను, ఇలా గ్రీన్ కలర్ జెమ్ స్టోన్ వచ్చి కింద గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది. దీస్ ఆర్ సో గార్జియస్, చాలా బాగున్నాయి. దీస్ ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్ యెల్లో కైమ్స్. ఇట్స్ రియలీ గుడ్ అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటాయి. ఇవి పింక్, రెడ్ బ్లూ, గ్రీన్ అన్ని అవుట్ఫిట్స్ మీదకి, యెల్లో అన్ని అవుట్ఫిట్స్ మీదకి బాగుంటాయి. కొన్ని మీదకి అలా సూట్ అయిపోతే, కొన్ని మీదకి కాంట్రాస్ట్, కొన్ని అవుట్ఫిట్స్ మీదకి కాంట్రాస్ట్లో ఉంటాయి అన్నమాట. ఇవి గోల్డ్ కలర్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ఇవి మ్యాచ్ చేయొచ్చు. దీస్ ఆర్ రియలీ గుడ్ క్వాలిటీ, చాలా బాగుంది గైస్. నేను ఫ్యూచర్లో ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు అది ఇవి పెట్టుకుంటాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుందో. బట్ యా, చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, నాకు తెలిసి ఒక 200-250 వచ్చేసాయి. ఆన్లైన్లో కొనాలంటే 600 దాకా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా మస్ట్ ట్రై అన్నమాట. తర్వాత వచ్చేసి యా, ఈ ఇయర్ రింగ్స్ చాలా ఫేమస్లే అండి. ఎప్పటి నుంచో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది పెట్టుకుని ఉన్నారు, కానీ నేను ఇప్పుడు ట్రై చేసి నాకు నచ్చింది అని ఫీల్ అయ్యాను. సో పేస్టల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి, ఎంత బాగున్నాయి చూడండి. దిస్ ఆర్ సో గార్జియస్ ఇయర్ రింగ్స్. ఎందుకో నాకు ఇయర్ రింగ్స్ని కొనుక్కున్నప్పుడు కానీ వేసుకున్నప్పుడు కానీ అదో సరదా అంతే ఆడవాళ్ళకి. సో ఇవి చాలా బాగున్నాయి పేస్టల్ ఇయర్ రింగ్స్. సో యా, వైట్ స్టోన్స్ అండ్ పూసలు, ఎక్కువ పూసలు వచ్చి లైట్ బ్లూ కలర్ పేస్టల్ కలర్ హ్యాంగింగ్స్ వచ్చాయి, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. దీనికి మాంటీగా కూడా ఇస్తాడు అనుకున్నాను, కానీ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. బట్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే వచ్చింది. అందులో గార్జియస్, యూనో, మెళ్ళో ఏం వేసుకోకుండా సింపుల్గా అవుట్ఫిట్ ఏదైనా వేసుకుంటున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, గ్రాండ్ లుక్ వచ్చేసింది. శారీస్ మీదకి, చుడీదార్స్ మీదకి, అన్నిటి మీదకి పర్ఫెక్ట్ అనమాట. డెఫినెట్లీ ట్రై దిస్ వన్.
ఇందులో యాక్చువల్లీ ఫుల్ వైట్ నేను సంస్కృతి బై సాహితి స్టార్ట్ చేశాను కదా, అది నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను సేల్ చేసేదాన్ని. తర్వాత ఐ రియలీ మిస్ దిస్ మోడల్ అండ్ అనుకోకుండా పేస్టల్స్లో దొరికినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఐఎమ్ సమ్హౌ టేకెన్ బ్యాక్ టు ఆల్ దోస్ మెమరీస్. సో ఇంకా అంటే యా ఫైనలీ ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట, ఇఫ్ యూ కెన్ సీ ఒక డబ్బాలో ఇచ్చారు చక్కగా. ఇందులో ఏంటంటే అన్నీ ఆక్సిడైజ్డ్, ఆక్సిడైజ్డ్లో సిల్వరే కాకుండా సిల్వరు, గోల్డ్, కొంచెం కాపరు, గ్రే, ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చారనమాట. క్వాలిటీ చాలా బాగుంది, ఆల్రెడీ నేను వాడడం కూడా స్టార్ట్ చేసేసా. ఇంకో 4 బ్యాంగిల్స్ ఉండాలి, వేరే గదిలో ఉన్నాయన్నమాట, సో తీసుకొచ్చి చూపించలే. సో ఇవి కూడా జస్ట్ బేసిక్ మెటల్ బ్యాంగిల్స్, సటిల్గా ఉంటాయి, దీని మీద పెద్ద డిజైన్లు హడావిడి లేదు. అండ్ సమ్హౌ ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ వాటర్ ప్రూఫ్ ఆల్సో, ఎందుకంటే నేను తెలియక ఇవి పెట్టుకుని 2-3 సార్లు స్నానం చేసేసానమాట. సో దీస్ ఆర్ రియల్లీ గుడ్. ఇందులో కాపర్ షేడ్, గోల్డ్ షేడ్, సిల్వర్ షేడ్ అన్ని షేడ్లు ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు, యుల్ లైక్ దిస్ వన్. సో 3 బ్యాంగిల్ సెట్స్ చూపించాను, ఒకటి మల్టీ కలర్, ఒకటి సిల్వర్ కలర్, ఒకటి గోల్డ్ కలర్. నేను సిల్వర్ అంటే ఇందులో కూడా సిల్వర్ గోల్డ్ ఉన్నాయి, కానీ సిల్వర్ గోల్డ్ ఎందుకు సజెస్ట్ చేశాను అంటే అందులో మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకటేమో కొంచెం డిజైన్ ఉండి మధ్యలో కొన్ని డాట్స్ ఉండి అలా ఉన్నాయి. సో సెట్స్ ఒక సెట్ ఇదొక సెట్ మెయింటైన్ చేస్తే అన్ని అవుట్ఫిట్స్ మీదకి పర్ఫెక్ట్. అది కాకుండా ఒక సింపుల్ ఇయర్ రింగ్, ఒక గ్రాండ్ ఇయర్ రింగ్ చూపించాను. ఇప్పుడు మనకు వచ్చే ఫెస్టివ్ సీజన్స్కి దే ఆర్ పర్ఫెక్ట్. ఒక పేస్టల్, ఒకటి బేసిక్ కలర్ రెడ్ గ్రీన్ కలర్. So yeah, this is my recent jewelry haul from Amazon. నాకైతే చాలా నచ్చింది, అవి నాకైతే ఇవన్నీ చాలా నచ్చాయి. ఐ కెనాట్ వెయిట్ టు స్టైల్ దీస్ ఆన్ మై అవుట్ఫిట్స్ ఇన్ ద కమింగ్ డేస్. సో యా, దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అండ్ దెన్ ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ కైండ్.